నమస్తే. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అవినీతి ఊపిలో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వం, మోడీని విమర్శించే హక్కు లేదంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. ఆహ్లాదకర వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలి, జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన ఎస్పీ సత్యేసుబాబు. అలరించిన అందగాయకుల సంగీత విభావరి, గాయకులను అభినందించిన ప్రముఖులు. అగస్త్య వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో ఇటీవల అరెస్ట్ అయిన క్రిస్టియన్ మైకేల్ని ఈడీ విచారించగా, విచారణలో ఇటాలియన్ లేడీ అతని కుమారుడు ప్రధానమంత్రితో అందుబాటులో ఉన్నట్టు తెలిసిందన్నారు. అవినీతి కుంభకోణంలో 2009 నుంచి 2014 వరకు రోజుకో కుంభకోణంలో ఉండిపోయిన యూపీఏ ప్రభుత్వం మోడీపై విమర్శలు చేయడం అర్ధరహితమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి, అడపాల నాగేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఖలీఫతుల్లా బాషా, ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ బుద్ధులూరి ఆంజనేయులు, బీజేపీ నాయకులు తానికొండ సురేష్, మిన్నకోట సురేష్ తదితరులు పాల్గొన్నారు. 14 వరకు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం అనేక కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి మాట, మరీ ముఖ్యంగా యూపీఏ 2 2009 నుంచి 14 వరకు అనేక కుంభకోణాలు, రోజుకొక కుంభకోణం వెలుగు చూసినటువంటిది రెగ్యులర్గా 14 వరకు విన్నాం. దాంట్లో భాగంగానే 2010 వీవీఐపీల కోసం 12 అగస్తా చాపర్స్ కొనుగోలు చేయాలనేటువంటి ఉద్దేశంతో లో ఉన్నటువంటి ఆంగ్లో ఇటాలియన్ హెలికాప్టర్ కంపెనీతో అగస్తా వెస్ట్ల్యాండ్ అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ఒప్పందం చేకూర్చుంది. 12 హెలికాప్టర్లు 3,600 కోట్ల రూపాయలతో. దారుణం ఏంటంటే, ఫిబ్రవరిలో అగ్రిమెంట్ కుదుర్చుకున్న ఫిబ్రవరిలోనే అగస్తా వెట్లాండ్ చీఫ్ గిస్సప్ప ఓర్సి అని అక్కడ ఇటలీ ప్రభుత్వం దీంట్లో ముడుపులు తీసుకున్నారు అనేటువంటి దాని మీద అరెస్ట్ చేయటం, దాని తర్వాత క్రిస్టియన్ మిచెల్ ని బ్రోకర్ని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం, వీళ్ళకి రెడ్ నోటీస్ ఇండియన్ సిబిఐ ఎంక్వైరీ వేయటం, ఏదైతే ఈ క్రిస్టియన్ మిచెల్ని ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, ఈ ఇటాలియన్ లేడీ ఆయన సన్ను కాబోయే ప్రధానమంత్రి వీళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు, ఇంతకుముందు కూడా మనం వీళ్ళందరి పేర్లు వచ్చినాయి, అహ్మద్ పటేల్ పేరు, వీళ్ళందరి పేర్లు కూడా ఇంతకుముందు ఉన్నటువంటి సిబిఐ కేసులో వచ్చినటువంటి పరిస్థితి ఉంది, అవన్నీ కూడా మీరు పత్రికల్లో చూసుంటారు. కానీ 29 డిసెంబర్ పాటియాలా కోర్టుకి ఈడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇటాలియన్ లేడీ ఆమె కొడుకు కాబోయే ప్రధానమంత్రి వీళ్ళందరితో కూడా రెగ్యులర్గా టచ్లో ఉన్నాము అనేటువంటిది ఈడీ పాటియాలా కోర్టుకి ఇచ్చినటువంటి దాంట్లో రీసెంట్గా బయటపడినటువంటి పరిస్థితి. ఈ రకంగా కుంభకోణాలతో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రాంతీయ పార్టీల అవినీతి పరులతో కూటమి ఏర్పాటు చేసుకొని, ఏదైతే 2014 తర్వాత ఈ దేశానికి అవినీతి రహిత పరిపాలన అందిస్తూ నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని దింపాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులు అందరూ కూడా ఒకటవుతున్నారు. దాంట్లో భాగంగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి మళ్ళీ ఈ అవినీతి పరులందరిని కూడా అధికారంలోకి తీసుకొస్తాము అనేటువంటి దాని మీద ఒక వాదన వినపడుతున్నటువంటిది మనం చూసాం. ఈ రోజున నరేంద్ర మోడీ గారు తిరిగి 2019 ప్రధానమంత్రి అవడం భారతదేశానికి అవసరం. ఈ మధ్య జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు, పాకిస్తాన్లో
భారీ ఎత్తున ఊరేగింపు చేసుకున్నటువంటి మాట. ఈ పరిణామాలు మనం చూస్తూ ఉంటే చైనా, పాకిస్తాన్ ఈ టెర్రరిస్టుల యాక్టివిటీస్ విషయంలోనైతేనేమి, ఈ అవినీతి కుంభకోణాల విషయంలోనైతేనేమి ఒక్కసారి మనం ఒక పరిశీలన చేస్తే అధికారం కోసం ఏ స్థాయికైనా కూడా దిగజారటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళతో కలిసి వస్తున్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఈ అవినీతి పౌరులందరూ కూడా కలిసి 19 రావడానికి సిద్ధంగా ఉన్నారు. వీటిని ప్రజల దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నూతన సంవత్సర వేడుకలను ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు సూచించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగంగా వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేయవద్దని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో మంచి వెలుగుని తీసుకురావాలని, అలాగే మీరు ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటారని, మీ యొక్క బంధుమిత్రుల పరివారంతో చాలా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి డిసెంబర్ 31 రాత్రి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ప్రజలందరూ కూడా గమనించారు. న్యూ ఇయర్ వేడుకల్ని జాగ్రత్తగా జరుపుకోవాలని చెప్పి మా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మనకి న్యూ ఇయర్ వేడుకల్లో అతివేగంతో వాహనాలు నడపడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటము, ఇటువంటి పనులన్నీ చేయటం వల్ల కొత్త సంవత్సరంలో మనం అడుగెట్టేటప్పుడు ఏదైనా జరగకూడదు జరిగితే బాధతోటి విషాదంతో అడుగుపెట్టడమే కాకుండా మన వల్ల మన కుటుంబీకులకి బంధుమిత్రులు కూడా అదే విషాదాన్ని ఈ కొత్త సంవత్సరంలో పంచిన వారు అవుతాము. కాబట్టి యువత అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే న్యూ ఇయర్ వేడుకల్ని జాగ్రత్తగా జరుపుకోండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి స్కోప్ లేకుండా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో, సంతోషకరమైన వాతావరణంలో మనము కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలని చెప్పి కోరుకునే రకంగా మీరు ఉండాలి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ రైడింగ్, అలాగే రేసింగు ఇటువంటివన్నీ కూడా ప్రివెంట్ చేసుకుని చక్కగా ఈ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే మా తరపు నుంచి కూడా మేము ఈ యాక్టివిటీస్లో ఎటువంటి రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండేదానికి జిల్లా వ్యాప్తంగా నైట్ మిడ్ నైట్ అంతా కూడా ఈ వెహికల్ చెక్కింగ్, ఎంఏ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నిబంధనలకు లోబడి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని చెప్పి మనం ఇవి జనరల్గా 12 అయిన తర్వాత ఒక పావుగంట అరగంటకు క్లోజ్ అయిపోతాయి అన్ని. అట్ ఎనీ కాస్ట్ మనం 12:30 తర్వాత వీళ్ళు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి మనిషికి తన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ వారు ఎంచుకున్న రంగాల్లో విజయపదాన్ని అందించే గొప్ప గ్రంథం భగవద్గీత అని వక్తలు కొనియాడారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంతపేట సాయిబాబా మందిరంలో జిల్లా స్థాయి భగవద్గీత పోటీలు ఉత్సాహంగా జరిగాయి. బాలబాలికలు, కళాశాల యువత ఉత్సాహంగా పాల్గొని 6వ అధ్యాయం ఆధారంగా తమ ప్రతిభ చూపించారు. ముగింపు సభలో చిన్మయ మిషన్ ఆచార్యులు స్వామి సత్యాత్మానంద, విహెచ్పి రాష్ట్ర నాయకుడు పర్రె కోటేశ్వరరావు, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ, సాయి మందిరం అధ్యక్షుడు అలహరి చంచలరావు, వ్యాపారవేత్త కవర్తపు శ్రీనివాసరావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని భగవద్గీతలోని తాత్వికతను ప్రశంసించారు. గీతా పఠనంతో వ్యక్తిత్వ వికాసం లభిస్తుందన్నారు. కలిగించాలి అంటే అది తేలికే కాదు, చాలా కృషి కావాలి, చాలా ఓపిక కావాలి, చాలా ప్రేమ కావాలి. అటువంటి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను అభినందనలు, గీతా మత ఆశీర్వాదాలు. ఈ కార్యక్రమానికి ఎవరెవరైతే సేవ చేశారో వాళ్ళందరి మీద శ్రీకృష్ణ పరమాత్మ, ఎందుకంటే 18వ అధ్యాయం చెప్పారు, ఈ యజ్ఞాన్ని, జ్ఞాన యజ్ఞాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు నాకు ప్రియం, నేను వాళ్ళకు ప్రియం, ప్రపంచంలో అందరికంటే ఈ శ్లోకాలు ఎవరైతే చెప్తారో వాళ్ళకి చాలా ఇష్టం. ఈ అధ్యాయం 18వ అధ్యాయం వస్తాయి పిల్లలు, ఇలా 1 సంవత్సరం అభ్యాసం చేస్తూ ఉండండి. అలా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యాన యావత్ దేశం మొత్తం కూడా భగవద్గీత పోటీలు, స్పర్ధలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కూడా గత 24 సంవత్సరాల నుంచి పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీల ద్వారా ప్రతి ఇంట్లో, గృహంలో, పిల్లల్లో, పెద్దవాళ్ళల్లో భగవద్గీత పట్ల అవగాహన
భగవద్గీత యొక్క విశిష్టత తెలుసుకొని తన జీవితాలని, తన కుటుంబ జీవితాలని, సామాజిక జీవితాన్ని మొత్తం కూడా సరైన పద్ధతుల్లో సంస్కారవంతంగా తీర్చిదిద్దుకోవాలనే కోరికతోటి, ఆలోచనతోటి ఈ భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నాం. భగవంతుడు ఆశీస్సులున్న యుద్ధం కూడా భగవంతుడు ఆశీస్సులతో ఉన్న యుద్ధం కూడా యజ్ఞమైంది. అలాగే భగవంతుడి యొక్క ఆశీస్సులు లేని యజ్ఞం కూడా యుద్ధంగా మారింది. దక్ష యజ్ఞం యుద్ధం అయింది. భగవంతుడి యొక్క ఆశీస్సులున్న ఈ మహాయుద్ధం కూడాను యజ్ఞంగా మారింది. కాబట్టి గీతాయజ్ఞం పేరుతోటి అనేక సంవత్సరాల నుంచి మనకు యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే అంతేనా, గుంటూరు నుంచి రావాలి కదా బ్రదర్, కాగితాలు పేపర్స్ చేస్తే కార్యక్రమాల మీద జరుగుతున్న అని చెప్పేసి అడావుడి బీజేపీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పనితీరు, ఇంటింటికి బీజేపీ కార్యక్రమం తదితర అంశాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో జేఎంజీ న్యూస్ ప్రతినిధి దాచల్ల విజయ్ కుమార్ ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షించండి. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారితో మనం ప్రత్యేక కార్యక్రమం ఒక రెండు మాటలు అడిగి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఇల్లు శాంక్షన్ చేసింది. ఇప్పటికి 9,60,000 గృహాలు ఈ రాష్ట్రానికి ఇస్తే 1.5 లక్షల మాత్రమే కట్టాడండి. ఆయన చెప్పేదంతా కూడా ఏ రోజును కూడా అభివృద్ధి అనేటువంటిది చంద్రబాబు నాయుడికి పట్టదు. ఇవాళ చూసాం ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ గారు ఏదైతే పెట్టారో, ప్రతి కుటుంబానికి 5 లక్షలు మరి హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం చేసుకోవడానికి ఆయుష్మాన్ భారత్ని తీసుకొచ్చి అన్నా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి కలిపి లింకప్ చేసినాడు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో తన పేర్లు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నటువంటి మోసగాడు చంద్రబాబు నాయుడు అండి. రాష్ట్రంలో ఉచితంగా తెల్ల రేషన్ కార్డు మంజూరు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ పీడిఎస్ రైస్ అంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తున్నటువంటి పీడిఎస్ రైస్ రాష్ట్ర ప్రభుత్వం అది కనీసం 29 రూపాయలు ఇస్తున్నారని కూడా మీరు చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు చెప్తున్నామండి, ఇప్పుడు ఇచ్చేటువంటి 1 రూపాయి కేజీ బియ్యంలో 29 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మేము పాంప్లెట్ రూపంలో వేసి ఇంటింటికి బీజేపీ అనేటువంటి కార్యక్రమం మీద ప్రతి ఇంటికి తిరిగి మా కార్యకర్తలు తిరిగి ఇస్తున్నారు. మేమైతే ప్రజలకు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నిటి మీద వీళ్ళు అవినీతి చేసి కేంద్ర నిధులన్నీ కూడా డైవర్ట్ చేసేసి మింగేసి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదని చెప్పేసి చెప్పుకు తిరుగుతున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 100,000,000,000 లెక్కలు చెప్పాలి కదా, ఆ లెక్కలు చెప్పాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదని ఒక దుష్ప్రచారం చేసి మా మీద నిందలు మోపుతా ఉన్నాడు. 15 రోజుల ఇంటింటి బీజేపీ కార్యక్రమంతో మీరు రాష్ట్రంలో మళ్ళీ అధికారంలో రాగలరు? ఇది నిరంతరం జరుగుతుంటుందండి. ఇంటింటికి బీజేపీ, మీకు ఇదే చెప్పండి, నిజం తెలి మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాను. నేను అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా ప్రజలకి నిజం తెలుసుకున్న రోజున భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీకి ఓటేయరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి చెప్పాం.
5 మాసాలుగా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నాం. ప్రజలు తెలుసుకుంటున్న సందర్భంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం అని చెప్పేసి తిరుగుతున్నాం. ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది. అంటే రేపు వైసీపీ పార్టీతో ఏదైనా పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి ఏమైనా ఉంది, వాళ్ళతో ఉన్నాం కాబట్టి మనం తిరగకపోయినా జనాల ప్రాబ్లం లేదా అనే ఉద్దేశంతో తిరుగుతున్నాం కదండి. 24 గంటలు తిరుగుతున్నాము మేము. 2 రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రాలో ఇండివిజువల్గా పోటీ చేస్తామని మా అధ్యక్షులు చెప్పినారు. దాని ప్రకారమే మేము తెలంగాణలో పోటీ చేసాం. తెలంగాణలో ఎన్నికలు జరిగిందాకేం చెప్పారు, కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటాడని చెప్పాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి, మేము పోటీ చేసాం, ఈ నెలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఈ రకంగా ఎంతసేపటికి ఎదుటోడి మీద నిందేసి బతికేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడిది. ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ధైర్యంగా ఈ 5 సంవత్సరాలు మీరు ఇచ్చిన అవకాశానికి నేను ఈ అభివృద్ధి చేశానని చెప్పి చెప్పుకునే ధైర్యం లేక ఇటువంటి గాలి మాటలు మాట్లాడి గాలి మాటలు ప్రచారం చేసుకునే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ నాయకులు కూడా రాష్ట్రంలో ఎలా ఉందని అనుకోవచ్చు? ఏం లేదండి, పార్టీ పరిస్థితి బాగానే ఉంది, బాగానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఎలక్షన్లో పోటీ చేస్తే కేవలం 1 సీటు మాత్రమే సాధించారు. అండి, తెలంగాణ పరిస్థితి వేరు. అక్కడ ఏమైందంటే మీకు గుర్తుందో లేదో ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరిగింది మాకు తెలంగాణలో. కాకపోతే అక్కడ ప్రజలే ఆలోచన ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు దెబ్బకి ఏమాత్రం ఓటు చీలినా మహాకూటమికి లాభం జరుగుద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో అందరూ కేసీఆర్కి ఓట్లేశారు ప్రజలు. దాంతో అందుకని చంద్రబాబు నాయుడు మహత్యం అది, అన్ని సీట్లు కేసీఆర్కి రావడానికి ఏంటంటే ఈయన పాద మహిమ. ఈయన పాదం అక్కడ పెట్టకుండా ఉన్నట్టయితే మాకు దగ్గరగా మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు 20 సీట్లు వస్తాయని అనుకున్నాం. ఎందుకంటే మేము వెళ్ళి తిరిగాం కూడా కదా. మోడీ గారి పట్ల విపరీతమైనటువంటి అభిమానం అయితే చూపుతున్నారు ప్రజలు. ఈ అభిమానం రేపు పార్లమెంట్లో చూపిస్తాం. నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని డిఎస్పీ రాధేష్ మురళి సూచించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ ప్రార్థనా మందిరాల వద్ద మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అతివేగంగా వాహనాలను నడిపి యాక్సిడెంట్లు చేయవద్దని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని డిఎస్పీ రాధేష్ మురళి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ రాంబాబు, తాలూకా సిఐ గంగా వెంకటేశ్వర్లు, 1 టౌన్ ఎస్ఐ భావనారాయణ, తాలూకా ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా రేపు 31వ తేదీ రాత్రి మేము కొన్ని ఆంక్షలు విధిస్తున్నాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలు పట్టణంలో రాత్రి 1 గంట తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద సంచరించకూడదు. అలాగే ముఖ్య కూడళ్ళందు అన్నింటిలో కూడా మేము పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి విచ్చలవిడిగా మద్యం సేవించి ట్రిపుల్ రైడింగ్లో బైకులు డ్రైవ్ చేయడం కానీ, లేదా పెద్దగా అరుస్తూ కేరింతలు పెడుతూ బైకులో తిరగడం కానీ చేయకూడదు. అలాగే ఈ చర్చిల దగ్గర కూడా మేము పికెట్స్, అలాగే షీ టీమ్స్ కూడా తిరుగుతుంటాయి. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళని కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించము. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా రాబోయే కొత్త సంవత్సరం వేడుకలన్నీ కూడా ఆనందంగా చేసుకోవాలని చెప్పి ఒంగోలు సబ్ డివిజన్ పోలీసు వారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఆంక్షలన్నీ కూడా విధిగా అందరూ కూడా పాటించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే బార్ అండ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు వారి టైమింగ్స్ వారు పాటిస్తారు. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా 12కి బంద్ అయిపోవాలని చెప్పి మేము ఆంక్షలు విధిస్తున్నామండి. ఎటువంటి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏమున్నా కూడా పోలీసు వారి పర్మిషన్ లేకుండా జరుపుకోకూడదు. అట్లే బైకుల్లో అడ్డదిడ్డంగా సైలెన్సర్ పీకేసి విపరీతమైన సౌండ్ చేసుకుంటూ, సౌండ్ పొల్యూషన్ చేసుకుంటూ అడ్డదిడ్డంగా కేరింతలు కొట్టుకుంటూ తిరిగితే కూడా అటువంటి వారి మీద కూడా చర్య తీసుకుంటాము. కాబట్టి యువత అందరూ కూడా 12, 12:30 లోపు 1 గంటలోపు మరి నూతన సంవత్సర కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఎవరిళ్ళకు వాళ్ళు క్షేమంగా వెళ్ళిపోవాలి. ఆకతాయిలుగా ఎవరన్నా తిరిగేటైతే బైకుల్లో కానీ కార్లలో జీపుల్లో పెద్ద పెద్దగా అరుచుకుంటూ తిరిగే వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. ఎక్కడికక్కడ మా పోలీస్ పికెట్స్ పోస్టింగ్స్ ఇవ్వబడతాయి. కాబట్టి ఎవరు కూడా తప్పుడు పనులు చేసి ఈ ఆంక్షల్ని, పోలీసు వారు మేము విధించిన ఆంక్షలన్నిటి కూడా
ఉల్లంఘించినట్టయితే వాడి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాము. కాబట్టి ఎవ్వరు కూడా ఎటువంటి చర్యలకు పాల్పడకుండా అంటే నైట్ 2-3 వరకు ఉంటాం రోడ్ల మీద, మేము 2-3 వరకు ఉంటాం, పికెట్స్ ఉంటాయి. అంటే కంటిన్యూషన్ అంటారు సార్. కాబట్టి కొత్త సంవత్సరంలో మా చేతికి దొరికి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఆనందంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. నగరంలోని సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో కాంతి నేత్రల నిరుద్యోగ అంధ కళాకారులచే సినీ సంగీత విభావాన్ని నిర్వహించారు. ఎం ఏడుకొండలు, కె హనుమంతరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా అందగాయకులు ఆలపించిన గీతాలు అలరించాయి. అందగాయకులు దొరబాబు, నాగరాజు, విజయలక్ష్మి, రత్న ఆలపించిన గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవినీతి ఊపిలో కూరుకుపోయిన యూపీఏ ప్రభుత్వం, మోడీని విమర్శించే హక్కు లేదంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. ఆహ్లాదకర వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలి, జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన ఎస్పీ సత్యేసుబాబు. అలరించిన అందగాయకుల సంగీత విభావరి, గాయకులను అభినందించిన ప్రముఖులు.
ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి. మీ జయం జయ.